నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అండ్ ఈరోజు వీడియో నేను మరొక విలేజ్ బ్లాగ్ని మీద షేర్ చేయబోతున్నాను అండ్ తర్వాత ఇంకా ఒకటి ఉందండి అది కూడా కంప్లీట్గా లేదు ఆఫర్కే ఉంది సో విలేజ్ బ్లాగ్స్ అయితే అంతటితో ఎండ్ అయిపోతాయి అండ్ ముందుగా నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఇది అమ్మ చెప్పింది అనమాట నాకు సో మనం ఇక్కడ ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికే ఐటమ్తోనే ఇక్కడ మనం ఈ స్టవ్ని నీట్గా క్లీన్ చేద్దాము సో మనం నార్మల్గా ఏంటంటే త్వరగా అయిపోవడం కోసము బయట కొనుక్కున్న కెమికల్స్ తోటే క్లీన్ చేస్తూ ఉంటాము డైలీ సో కెమికల్స్ ఎప్పుడు యూస్ చేయడం అనేది మంచిది కాదు కదా ఫ్రెండ్స్ ఇది మన ఇంట్లోనే రోజు ఉన్నప్పుడు ఇది యూస్ చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది నాకు సో ఇక్కడ ఏంటంటే స్టవ్ మీకు చూపించడం కోసం ఇలాగా ఉంచేసానండి మీకు క్లియర్గా రిజల్ట్ తెలుస్తుంది కదా అందుకోసము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక లిక్విడ్ అనేది స్టవ్ మీద వేస్తున్నాను ఈ లిక్విడ్ ఏంటి అనుకోవద్దు ఇది మనం ఇంట్లో రోజు వండుకుంటామన్నమాట మనం రైస్ వండుకున్నప్పుడు గింజ వస్తుంది కదా ఇప్పుడు ఎవరు వంచట్లేదండి కాకపోతే మనం వండేటప్పుడైనా సరే కొంచెం వాటర్ తీసుకొని మనం క్లీన్ చేసుకునే దానికి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ బ్లాక్గా ఉంది కదండి అది అంతకుముందు అంతా బ్లాక్ అయిపోయింది అది ఇప్పుడు ఏమీ చెయ్యట్లేదు ఇప్పుడు జస్ట్ పైన మనకి ఏదైతే మరకలు ఉందో దాంతోనే నేను అది వరకు క్లీన్ చేస్తున్నాను సో మనకు తెలియకుండానే గెంజితో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి నేనైతే కొన్ని క్లీనింగ్ టిప్స్ అనేవి ఫాలో అవుతాను అవి అలాగే నేను స్కిన్ హెయిర్ కూడా యూస్ చేస్తాను సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ ఇక్కడ నేను ఈ గెంజి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వేసుకోండి మెయిన్గా చల్లారిపోయిన తర్వాత కన్నా కూడా వేడివేడిగా ఉన్నప్పుడే మనకి జస్ట్ టూ మినిట్స్లో క్లీన్ అనమాట సో ఇది వేసి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను జస్ట్ చేత్తో అంటున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ చేత్తో అంటేనే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ పాలు పొంగిపోయి అది బాగా స్టిక్ అయిపోయింది అనమాట దానికి బట్ గంజి వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేత్తో ఇలా అంటేనే నీట్గా వచ్చేస్తుందండి ఇంక ఇప్పుడు ఒక్కసారి మనం క్లాత్తో తుడిచేసి అంటే మీకు పక్కన షింక్ ఉంటే ఒకసారి దీన్ని వంపేసి స్క్రబ్బర్ కూడా మీరు యూస్ చేసిన అవసరం లేదండి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఒక మళ్ళీ వాటర్ అంటే తడిగుడ్డతో తుడిచి ప్లెయిన్ క్లాత్తో తుడిస్తే గ్యాస్ చాలా నీట్గా వస్తుంది దీని మీద పడ్డ ఆయిల్ మరకలు పాలవి ఏవైనా సరే చాలా నీట్గా వచ్చేస్తుందండి నేను మీకు ఫుల్గా తీసిన క్లిప్ అనేది తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ పని హడావిల్లో పడి సో ఇక్కడ నేను మీకు ఫ్రంట్ ఇక్కడ మధ్యలో వరకు క్లీన్ చేస్తున్నాను కదా అది చూపిస్తున్నాను మీరు క్లియర్గా తెలియడం కోసం ముందు క్లిప్ చూడండి ఇక్కడ ఎంత ఆయిల్ స్టెయిన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఇది గెంజితో జస్ట్ క్లాత్తో తుడిస్తేనే ఇంత నీట్గా వచ్చేసింది అనమాట అసలు జిడ్ అనేదే లేదు ఇంకా మీరు జస్ట్ తడి గుడతో తుడుచుకుంటే సరిపోతుందండి మీరు ఇంత ఎక్కువ గెంజి కూడా వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకున్నా సరిపోతుంది సో అది అయితే మిస్ అయ్యాను ఫ్రెండ్స్ ఈసారి కుదిరితే మీకు చూపిస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఎవరైతే ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చు సో ఇదేంటంటే కార్డ్ లైఫ్ కిట్ అనమాట అంటే మన పిల్ల మనం అంటే డెలివరీ అప్పుడు పిల్లలకి స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేస్తారండి సో దానివల్ల మనకి ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ స్టెమ్ సెల్స్ తోటే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట సో కొంతమంది ఫస్ట్ బేబీ అయిపోయి ఉంటారు సో వాళ్ళు సెకండ్ బేబీకి ప్రజెంట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా సెకండ్ బేబీది అయితే తీసి పెట్టుకోండి ఫస్ట్ బేబీ తీసుకోకపోయినా కూడా ఎందుకంటే సిబ్లింగ్స్కి మనకి సెవెంటీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతుందన్నమాట సో మనం ఇప్పుడు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుందండి ఇది మినిమం అంటే వాళ్ళు చెప్తారు ప్యాకేజ్ ఉంటాయన్నమాట మనం దాన్ని చూస్ చేసుకోవాలి ఇవి మనం హాస్పిటల్లో చూపించుకునేటప్పుడే కొంతమంది ఆ హాస్పిటల్తో టైఅప్ అయి ఉంటారన్నమాట సో ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఇది తీసుకున్నారండి సో నేను నా అప్పుడైతే నేను తీసుకోలేదు నేను ఇంకో లాస్ట్ మూమెంట్లో కాబట్టి నేను తీసుకోలేకపోయాను ఎవరైనా సెకండ్ బేబీ ఉన్నా కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా మీరు తీసి పెట్టుకుంటే బెటర్ అనమాట ఇక్కడ వాళ్ళ నెంబర్ మీకు కనిపిస్తుంది అనుకుంటానండి సో మీరు కుదిరితే వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో మనం డెలివరీ అప్పుడు కనుక వాళ్ళకి కాల్ చేసామంటే వాళ్ళు ఆ టైంకి వచ్చి తీసుకొని వాటిని ప్రిజర్వ్ చేసి పెడతారండి మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు మీరు కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు లేదు బయట కావాలనుకున్నా కూడా ఇవి సపరేట్గా ఉంటాయి అన్నమాట మీరు ఆన్లైన్లో సెట్ చేసుకున్నా కూడా తెలిసిపోతుంది ఆ డిస్టిక్కి ఎక్కడ ఎక్కడున్నాయి ఏంటి అనేది మ్యాక్సిమం గైనకాలజిస్టులకు అయితే తెలుసుంటుందండి వీటి గురించి సో మీరు వాళ్ళనే అడగొచ్చు తెలియకపోతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి కలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట మీరు అఫోర్డ్ చేస్తున్నావా అట్టేనా క్లీన్ చేసేదాప్ వచ్చిందా అది అంటే పోదు కడుగుదాండి కడుగు అట్ట నీ డ్రెస్ మీద పడకుండా కడగాల డ్రస్సు లాభలు మర్చుకోవాలేరా సో ఇప్పుడే అమ్మవాళ్ళు వెళ్ళారండి తర్వాత పాప అది క్లీన్ చేస్తుంది నేను వాషింగ్ మిషన్ తీసేసి నార్మల్గా అమ్మ వాళ్ళకి ఏంటంటే గుర్తుంటుందండి రెగ్యులర్గా వాళ్ళు తీస్తారు కాబట్టి అది వెంటనే క్లీన్ చేసేస్తారు బట్ నేను వచ్చిన తర్వాత నేను ఆరేస్తున్నాను అనమాట లోడ్ అయిపోయిన తర్వాత సో నేను గుర్తుండదని నాకు సో త్రీ టైమ్స్కి వస్తారు అలాగ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు పాప అదే క్లీన్ చేస్తుంది అండ్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది అండి ఇప్పుడు వరకు ఎక్కువ మంది ఉండి అంటే అమ్మ వాళ్ళ తోటలోకి వెళ్ళినా మా సిస్టర్ నేను ఉంటాం కదా ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేకపోయేసరికి నాకు బోరింగ్గా అనిపిస్తుంది ఓకే నాకు బోరింగ్గా అనిపించినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఒకటి చేయాలనుకుంటాను సో ఇప్పుడు నేను వచ్చేసి నాకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉందండి అండ్ చాలా డేస్ అయిపోయింది నేను స్టిచ్ చేసి కూడా హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి అసలు స్టిచ్ చేయట్లేదు అనమాట ఇంకా బయటే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి క్లాత్ తీసుకొచ్చాను నేను ఈ లైనింగ్ అయితే ఇంట్లోనే ఉండిందండి వేరే డ్రెస్ కోసం తెప్పించాను లాంగ్ డ్రెస్ కోసం అని అప్పుడు అది చేయలేదనమాట ఇంకా లైనింగ్ ఉండిపోయింది దీన్ని కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇది కటింగ్ పెట్టుకుంటున్నానండి పాపకి ఇది స్టిచ్ చేద్దాము చాలా రోజులైంది అని చెప్పేసి ఇది ఫస్ట్ నేను సరిపోతుందా లేదా అని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను సో ఇది అంటే చెక్ చేసుకుంటున్నాను అనమాట ప్రజెంట్ వచ్చేసి దీని తర్వాత మళ్ళీ అంత స్టిచ్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రాక్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్ కూడా బిట్ లాగా అంటే మధ్యలో మళ్ళీ కట్ వచ్చిందండి వన్ మీటర్ ఒక క్లాత్ హాఫ్ మీటర్ క్లాత్ వచ్చింది సో ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తోటే నేను అంబ్రిల్లా ఫ్రాక్ అనేది పాపకి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను పైన బాడీకి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను టేప్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను తన బాడీ హైట్ వచ్చేసి టెన్ అండి బట్ ఇక్కడ నేను లెవెన్ తీసుకున్నాను బికాజ్ హాఫ్ ఇంచు పైన కింద ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి సో ఇది లెవెన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఇట్లా పడవు ఇది ఫోల్డ్ చేశానండి ఫోర్ లేయర్స్ ఉందన్నమాట ఇది ఫోల్డ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ నెక్ ధర నెక్ దగ్గర వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్ దగ్గర సో ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే టూ వచ్చేసి నెక్ విత్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా టూ వచ్చేసి నెక్ విత్ తీసుకున్నాను అండ్ టూ అండ్ హాఫ్ వచ్చేసి మనకి షోల్డర్ విత్ తీసుకున్నాను అనమాట మనకి భుజాల మీద క్లాత్ వస్తుంది కదా అది వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచ్ అంటే నెక్ దగ్గర గ్యాప్ వస్తుంది కదా అది వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను అండ్ ఆమ్ హోల్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ తీసుకున్నానండి సో ఇక్కడ మధ్యలో డాట్ పెట్టుకున్నాను అనమాట మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఆమ్ హోల్ అంటే మనం భాగం అంటారు కదా అది సో ఇది వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ తీసుకున్నానండి ఫైవ్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది స్లీవ్లెస్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఫైవ్ తీసుకోండి అంటే ఇప్పుడు నేను పాపకి ఫోర్ ఇయర్స్ పాపకి నేను ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నా అలా తీసుకున్నాను మీరు ఇంకా తక్కువ ఉంటే మీరు ఓల్డ్ ఫ్రాక్ పెట్టైనా తీసుకోవచ్చండి ఇప్పుడు నేను పాపకి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ కట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ గీయండి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ తీసుకుంటున్నాము చెస్ట్ సైజ్ వచ్చేసి తనకి సిక్స్ ఉంటుంది సో రిమైనింగ్ వచ్చేసి ఖర్చులోకి వెళ్తుందనమాట అంటే మనం సంకల్ దగ్గర నుంచి తీసుకున్నాము అంటే మెజర్మెంటు మీకు ఒకవేళ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మా పిల్లలకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది మీకు ఈసారి వీడియోలో షేర్ చేస్తాను నాకు స్టిచ్చింగ్ వీడియోస్కి ఏంటంటే కొంచెం అంటే కెమెరా యాంగిల్ అనేది సెట్ అవ్వట్లేదండి చాలా టైం తీసుకుంటుంది సో నేను ఒకవేళ స్టిచ్ చేసినా కూడా షూట్ చేయట్లేదు అనమాట దాని పర్పస్ కోసము సో ఈసారి మంచిగా ట్రై చేసి కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటాను మంచిగా సో నాకు ఈజీగా ఉంటుంది మీకు చూపించడం అనేది నాకే తీయడం కష్టంగా అనిపిస్తుండేసరికి నేను మీకు షూట్ చేసి అది ఎడిటింగ్ చేసి అంటే ఇవ్వలేకపోతున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనం పైన తీసుకున్నాం కదండి అక్కడ రౌండ్ తీసుకోవాలి మనము శంఖభాగం దగ్గర ఒక వన్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ తీసుకున్నాను శంఖభాగం అండ్ నెక్క దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ కింద భాగం వచ్చేసి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నామండి అండ్ ఇక్కడ టక్స్లకి కొంచెం పోతుంది మనకి సో టక్స్లు కొంచెం వదిలేసి రిమైనింగ్ది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇది టోటల్గా పైన బాడీ మెజర్మెంట్స్ అయితే మీకు తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి తెలియని వాళ్ళైతే ఒకసారి కమెంట్ చేయండి నేను క్లియర్గా ఇంకొక వీడియో షేర్ చేస్తాను ఆల్రెడీ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఒక వీడియో షేర్ చేస్తున్నాను కొలతలతో అది అంటే పాత డ్రెస్ కొలతలతో షేర్ చేస్తున్నానండి తెలియకపోతే నేను మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో ఓకేనా సో ఇక్కడ కింద ఏం మెదర్ చేస్తున్నాను అంటే మనకి కుట్టుకున్నప్పుడు మధ్యలో ఏందంటే పొడవుగా వస్తుందండి సైడ్స్ పొట్ట దగ్గర పైకి వచ్చి మిగతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కిందకు వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనము మిడిల్ నుంచి అండి అంటే మనం తీసుకున్న ఎయిత్ లెంత్ తీసుకున్నాము కదా ఆ మిడిల్ నుంచి ఒక వన్ ఇంచ్ అట్లాగా మనం పైకి క్రాస్గా కనుక నేను లైన్ గీసి కట్ చేశాను కదా అలా చేసుకుంటే మనకు అలా రాకుండా అంతా కూడా ఈక్వల్గా వస్తుందనమాట సో ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ నేను ఉక్సులు తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ పాపకు నాకు వేసేటప్పుడు కష్టం లేకుండా నేను ఫుల్ కట్ చేశాను సో బాడీ పార్ట్ అయిపోయింది కదండి నెక్స్ట్ కింద పార్ట్ కట్ చేద్దాం సో ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ అయితే మనకి తక్కువ వచ్చిందండి ఈ తక్కువ వచ్చిన క్లాత్ నే నేను డబల్ ఫోల్డ్ చేసి ఇలాగా ఆ ట్రయాంగిల్ షేప్ లో మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా నాకు ఆ అంచ అనేది మంచిగా అనిపించట్లేదు సో నేను ఆ అంచనే తీసేస్తున్నాను అనమాట అసలు యాడ్ చేయను డ్రెస్ కి వచ్చేసి మొత్తం కూడా ప్లెయిన్ గానే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ క్లాత్ అయితే బాగుందండి ఇది నాకు జస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది అనమాట మనం కుట్టుకునే వాళ్ళకైతే గనక చాలా తక్కువ ప్రైస్కి మంచి ఫ్రాక్స్ అయితే మనం పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ కాంట్రాక్ట్ కలర్ కూడా యూస్ చేయట్లేదండి దీనికి ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు బాడీకి మీకు చూపించాను కదా బాడీకి తీసుకున్నాను కదా సో నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ తీసుకుంటున్నాను లైనింగ్ ముందు కట్ చేసుకుంటానండి నేను నార్మల్గా కాకపోతే ఏంటంటే ఇది తక్కువ ఉంది కదా ఇది ఎంత విత్ వస్తుందో తెలియదు ఈ విత్ వచ్చేదాన్ని బట్టి నేను లైనింగ్లో తీసుకొని చేసుకుంటాను సో ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా వేసానండి ఇలా వేసేసి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ సో ఈ ఫోల్డింగ్ అయితే అందరికి తెలిసే ఉంటుందండి ఎలా ఫోల్డ్ చేయాలి అనేది సో జస్ట్ చూస్తున్నారు కదా మీరు నేను డబల్ చేసి ఇట్లా పెట్టేశాను అనమాట అంతే అండ్ ఇప్పుడు మనం బాడీ కట్ చేస్తున్నాం కదా ఈ బాడీని ఇట్లా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడు ఈక్వల్ గా వచ్చేసింది అనమాట సో అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ బాడీ వచ్చేసి టెన్ అండి నాకు పాపకు వచ్చేసి థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ ఇంచెస్ హైట్ ఉందనమాట సో నేను ఏంటంటే లాంగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అట్లాగా బట్ నాకు స్టిచ్ అంటే మరతల్లోకి పోతుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఓవరాల్గా ఇక్కడ ట్వంటీ సిక్స్ తీసుకున్నానండి నేను సో పై నుంచి మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలనే చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఈ బాడీ అర్థమైపోయిందిగా తీసేసానండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో ట్వంటీ సిక్స్ పెట్టుకున్నాను ట్వంటీ సిక్స్ పెట్టుకుని ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ట్వంటీ సిక్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ట్వంటీ సిక్స్ ఇట్లాగా మనము మెజర్ చేసుకుంటూ పోవాలండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇట్లాగా ఎండింగ్ వరకు కూడా అంటే ఇక్కడ మనం టేప్ జరుపుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడ టేప్ జరుపుకుంటూ మనం ట్వంటీ సిక్స్ అనుకున్నాం కాబట్టి ట్వంటీ సిక్స్ అనమాట మీ పిల్లలు ఏజ్కి తగ్గట్టుగా మీకు సైజు తగ్గట్టుగా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ కింద క్లాత్ అనేది కొంచెం తగ్గుతుందండి అంటే ఒక సైడ్ మనకి ఇంకొక క్లాత్ ఉంది కదా బాడీకి ప్లస్ ఈ కింద క్లాత్కి సరిపోతుంది అనమాట ఒకవేళ ఇక్కడ సరిపోకపోతే అక్కడ సరిపోతుంది సో నేనైతే హ్యాండ్స్ అనుకోవట్లేదండి బట్ ఒకవేళ హ్యాండ్స్ పెట్టినా కూడా నాకు ఈజీగా సరిపోతుంది క్లాత్ అయితే ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం దీని తర్వాత మనం లైనింగ్ కట్ చేద్దాం సో ఇక్కడ నేను ఆల్రెడీ గీస్ పెట్టుకున్నాను కదండి దాని ప్రకారం కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను అంబ్రిల్లా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ముందు పైది కట్ చేసేసానండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ కట్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా లైనింగ్ అంటే మనకు తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఓకే తర్వాత పైన క్లాత్ కట్ చేసుకోండి నాకు పైన క్లాత్ తక్కువ అనిపించి ముందు పైన క్లాత్ కట్ చేసేసాను నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి సో లైనింగ్ కూడా మనము సమోసా ఏమంటారు సమోసా ఫోల్డింగ్ అంటారు కదా సో అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ అండ్ ఇక్కడ తక్కువైంది కదండి నాకు మిగిలిన క్లాత్లు నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని చెప్పేసి సో ఇవేమీ సరిపోవట్లేదు నాకు పాపకి లైనింగ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ఆల్మోస్ట్ త్రీ దాకా పట్టిందండి బికాస్ ఇది వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి తక్కువ అనమాట అంటే ఇది శారీ పన్నా కాదు శారీ పన్నా అయితే మనకు టూ మీటర్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ సో శారీ పన్నా కాదు కాబట్టి కొంచెం ఎక్కువ పట్టింది అనమాట టూ టూ అండ్ హాఫ్ పట్టింది నాకు ఇక్కడ అండ్ ఇక్కడ చూసారు కదా అండి నేను ఇట్లాగా మనకి ఎక్కడైతే తక్కువ ఉంటుందో కింద నుంచి వేసుకొని ఇలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి అండ్ పై పైన పాటు కూడా నాకు తక్కువైందని మీకు చెప్పాను కదా సో అది కూడా నేను అలానే కట్ చేసుకొని పీసెస్ తీసుకున్నానండి ఈ పీసెస్ అయితే మీరు ఎక్కడా మిస్ చేయొద్దు స్టి అంటే కటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఇవి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు నేను పాపకి ఇది లాంగ్ లెంగ్త్ కట్ చేశానండి సో ఇలా క్లాత్ మీకు సరిపోలేదు మేము పీసెస్ అటాచ్ చేసుకోలేము అనుకుంటే మీరు కొంచెం షార్ట్ కట్ చేసుకోండి ఇప్పుడు నార్మల్గా బయట కొనే వాటికైనా సరే కింద అటాచ్ చేస్తారనమాట అన్నీ కరెక్ట్గా అయితే సరిపడవు నేను ఇక్కడ వెనక ఉక్ఫుల్ పార్ట్ కోసము అండ్ వెనక నాడా కోసము అంతా కూడా కట్ చేసేసాను ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ చే అంటే కటింగ్ చేసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఆ పక్కన పెట్టేసుకుంటే ఒకవేళ మనకి వెంటనే స్టిచ్ చేయడం కుదరకపోయినా ఒక వన్ వీక్ పట్టిన కూడా మనకి పీసెస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి సో ఇట్లా పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లు కూడా ఇలానే ఫోల్డ్ చేసి కట్టేస్తానండి బికాజ్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ పీస్ మిస్ అయినా ఒకవేళ పీస్ మిస్ అయిపోయినా మనకి తర్వాత ఏదో ఒక అవసరం పడవచ్చు సో మనకి ఇది స్టిచ్ చేసుకునేంత వరకు మనం దీనికి సంబంధించిన క్లాత్స్ అనేవి పడేయకుండా పెట్టుకోండి అయిపోయింది కదా కటింగ్ అని పడేయొద్దు పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు అవసరం పడవచ్చు అనమాట అవసరం లేకపోతే తర్వాత పడేయొచ్చు ప్రాబ్లం లేదు సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వార్